ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో టాప్ల పరిస్థితి గురించి సిరిటివితో మాట్లాడుతున్న సందర్భంలో కాపులు కంబైన్డ్ రాష్ట్రం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు అత్యధిక మెజారిటీ కలిగిన ఏకైక కమ్యూనిటీ ఏదైనా ఉందంటే అది కాపు జాతి. అఫ్ కోర్స్ కాపులో సబ్ క్యాస్ట్లు చాలా ఉన్నా అంటే కొన్ని ఈ కాపు జాతి ఉద్యమం అనేది కొన్ని తరాల నుంచి కొన్ని దశాబ్దాల నుంచి మమ్మల్ని బీసీలో చేయాలి మమ్మల్ని బీసీలో చేయాలి అని చెప్పి ఎప్పటి నుంచో ఒక 60-70 సంవత్సరాల నుంచి ఉద్యమం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత మద్రాసి అన్నబడి మద్రాసు రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి కూడా మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా అంచెలంచెలుగా ఉద్యమాలు జరుగుతూ వస్తూ తెలంగాణలో అంటే అప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న కాపులు వాళ్ళు 300 కాపులు అని చెప్పడం జరుగుతుంది. ఆ 300 కాపులు వాళ్ళ ఉద్యమం ఫలితంగా వాళ్ళు బీసీలు కావడం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పటికి కూడా కాపులు కాపులనండి బలిజనండి ఒంట్రి తెలగి తెలగ ఇలాంటి ఈ 5 వీళ్ళందరూ కూడా బీసీలు చేయాలని ఉద్యమం చేసినప్పటికీ అది సక్సెస్ కాలేకపోవటం. కారణం ఏంటంటే కాపులు అనబడేవాళ్ళు రాయలసీమ నెల్లూరు ఒంగోలు ఈ ప్రాంతంలో బల్జర్ అని పిలువబడతారు. బల్జర్ మొదటి నుంచి కూడా చాలా వెనకబడిన వాళ్ళు అంటే కేవలం వర్షాధారం పైన ఆధారపడి పంటలు చేసుకునేవాళ్ళు. మీరు చూస్తే రాయలసీమ జిల్లాల్లో రాయలసీమ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా ఓ తాలూకాకి వెళ్ళండి ఒక ముఖ్యమైన పట్టణానికి వెళ్ళండి ఆ పట్టణంలో ప్రతి ఊర్లో హరిజన వాడ అనేది ఒకటి ఉంటుంది. అంటే హరిజనులకు హరిజన సోదరులు ఉండేదానికి హరిజన వాడ అని పేరు పెట్టారు. ఇది ఎప్పటి నుంచో భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. హరిజన వాడకు అటుపక్క ఇటుపక్క మీకు అనిపించేది ఒకే ఒక కులానికి సంబంధించి విలేజ్ అది బలిజపల్లి. దీన్ని బట్టి బల్జీలు ఎంత వెనకబడున్నారో అంటే వ్యవసాయ కూలీల దగ్గర నుంచి ఇంటి పనిచేసే కార్మికుల దగ్గర నుంచి కార్పెంటర్ పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి పని బల్జీ కూలీలు చేస్తున్నారు. కాబట్టి బల్జీపల్లిని ఒక సపరేట్గా ఒక వెలివేసిన విధంగా ఊరవతలు వెళ్ళేసిన విధంగా ఉన్నారు. అంత వెనకబడి ఉన్నారు కులం ఇది. ఈ బల్జీలు ఎప్పటికి కూడా జరుగుతున్న అన్యాయం ఏంటంటే కాపులనే ఒక ఇది కూడా మేము కూడా కాపులు బల్జీలు ఒంటరి తిరగా మేమంతా ఒకటే అని చెప్పి ఒక రాజకీయ కుట్రలో భాగంగా కాపులు అనేవాళ్ళు బలిజలు ఈ ప్రాంతంలో ఉండే బలిజలను కూడా తీసుకొని నాయకత్వం వాళ్ళ చేతిలో పెట్టుకొని మమ్మల్ని రిజర్వేషన్ చేయాలి మమ్మల్ని బీసీలు చేయాలి కాపులతో బలిజలు కలిసినంత వరకు 80% రిజర్వేషన్ కాదు అని నేను చాలా గట్టిగా నేను ఉద్యమం కూడా చేయడం జరిగింది. ముద్రగడ పద్నా ఉద్యమం చేసినప్పుడు నేను పోటీ ఉద్యమం కాపులు వేరే బలిజలు వేరే కాపులు మేమంతా ఒకటే అని చెప్పి మీరు మమ్మల్ని కలుపుకొని మీ నాయకత్వం నుండి మీరు రాజకీయ వృద్ధి పొందుతున్నారు తప్ప బల్జీలకు ఇలాంటి రాజకీయ న్యాయం జరగటం లేదు. 72 నియోజకవర్గాలు ఉన్న రాయలసీమ నిర్వాహంలో ఇక్కడ బల్జీలకు కులం పేరుతో బల్జీలను పిలవడే వీళ్ళకి 72 నియోజకవర్గాలు ఉంటే అసెంబ్లీ నియోజకవర్గాల్లో బల్జీలకు ఎన్ని దక్కే ఒక్కటి ఒక్కటి. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ బల్జీ కులము చాలా ఈ అన్ని విధాలా వెనకబడింది అన్ని విధాల రాజకీయంగా అనబడింది అని చెప్పి ఉద్దేశంతో గుర్తించిన మహానుభావుడు ఎన్టీ రామారావు. ఆ రోజు ఆయన రాయలసీమ ప్రాంతంలో ఉండేందుకు 10 నియోజకవర్గాల్లో బల్జీలకు అవకాశం ఇచ్చాడు. అయితే కాపులు కాపు నాయకులు వాళ్ళ చేతిలో ఉద్యమం పెట్టుకొని బల్జీలు వాళ్ళని కలుపుకొని కాపులు బల్జీలు ఒంటరు తెలగా ఒకటే అని చెప్పి చెప్తూ రాజకీయంగా 30 నియోజకవర్గాలు ఉంటే 20 నియోజకవర్గాలు వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మీ నాయకత్వంలో మేము కూడా మీకు భాగస్వామైన దానికి మాకు జరిగిన ఫలిత ప్రతిఫలం ఏంటి మాకు 72 నియోజకవర్గాల్లో ఒకటి. ఎన్ని జిల్లా పరిషత్ చైర్మన్ ఈరోజు బల్జీలు ఉన్నారు ఎన్ని మార్కెట్ ఉండే బల్జీలు ఉన్నారు ఎన్ని గుడి చైర్మన్ బల్జీలు ఉన్నారు ఎన్ని ఎమ్మెల్సీలు బల్జీలు ఉన్నారు ఒక్కరంటే ఒకరు కూడా లేరు. మా ఆయన ఒకటో వరం ఉంటే ఉండొచ్చు. చివరికి ఈ కులానికి సంబంధించిన ఒక కార్పొరేషన్ పెట్టడం బల్జీ కార్పొరేషన్ లేదు కాపు కార్పొరేషన్ అని కూడా. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే రాయలసీమలో రెడ్లు కూడా కాపులని పెట్టుకుంటారు. వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకుంటే కాపునే ఉంటుంది. సో బల్జీ అనేది ఎక్కడుంది ఈ బల్జీ న్యాయం ఎక్కడ జరుగుతుంది
అణగదొక్కబడిపోయిన వీళ్ళు, రాజకీయంగా ఎనపడిపోయిన వీళ్ళు వీళ్ళు, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు వీళ్ళు, మేము అటు బీసీలు కాలేకపోతే మీ కాపుల్లో కలిసిన కారణంగా అదేవిధంగా ఉద్యమం చేసిన ఇదే కాపు జాతి కింద వచ్చిన గొడుగులో ఉన్న వాటివి 300 కాపులు నిలబడే వాళ్ళు నిజమైన బీసీలు అని చెప్పి ఆ రోజు ఉద్యమం చేస్తే వాళ్ళు బీసీలు ఎత్తున్నారు. శెట్టిపల్లి బీసీలు ఎత్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో ఉండి అమాయకమైన బల్జలు కాపుల నాయకత్వంలో వాళ్ళే కాపు అధ్యక్షుడు అని చెప్పి ఎప్పటి నుంచో కొన్ని ఏళ్ల నుంచి కాపు నాయకుల అధ్యర్థంలో బల్జలు కలిసిన తర్వాత కాపులు ప్రయోజనం అవుతుంది కానీ బల్జలు కావటం లేదు. కాపులు ఉన్న వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆర్థిక పరిస్థితి 365 రోజుల్లో కమర్షియల్ క్రాప్స్ 3 వస్తాయి. ఇంటి పక్కన అటుపక్క నీటి కాలువలు ఉంటాయి. పంటలు చేసుకునే అవకాశం ఉంది. మా పరిస్థితి ఏంటి? ఇక్కడ వర్షం పడితే వేరుశనగ వేసుకోవాలి. ఇప్పుడు అది కూడా లేదు. కూలి పని చేసుకునే వాళ్ళం ఇక్కడ. మరి మా పరిస్థితి ఇట్లా ఉంటే మమ్మల్ని తీసుకుని మీరు కలుపుకొని మీరు రాజకీయ లబ్ధి పొందుకుంటే బల్జల్ని ఈ విధంగా తొక్కడం ఎంతవరకు సమంజసం? ఒక కులంలో ఉండి ఇంకో కులం ఆ కులంలో మా సోదరులు బాగుపడాలని కోరుకోవాలి. కానీ మీ స్వార్థం కోసం, మీ రాజకీయ అవసరాల కోసం కాపులు బీసీలు చేయాలి, కాపులు బీసీలు చేయాలని చెప్పి కాపుల్లో మేము కూడా మీతో కలిసాం కాబట్టి మేము బీసీలు కాకుండా ఉన్నాం. అందుకని నేను మొట్టమొదటి నుంచి ముట్టుకుంటా ఉండేది ఏమంటే అయ్యా బల్జలు బీసీలు చేయండి. బల్జలు నిజంగా వెనకూడి ఉన్నాం ఇక్కడ, అన్ని విధాలు వెనకూడి ఉన్నాం. రాజకీయంగా మమ్మల్ని కూడా పైకి తీసుకురండి. ఇక్కడ అత్యంతగా జనాభా కలిగిన 13.1% జనాభా కలిగిన బల్జి కమ్యూనిటీకి ఇక్కడ న్యాయం జరగకపోవటం ఏంటి? బల్జిల ఓట్లు అవసరం లేదా? బల్జిల ఓట్లు మీకు పట్టం లేదా? ఏ రాజకీయ పార్టీ ఎందుకు బల్జిలు తీసుకొస్తున్నారు? కాపులు మాట్లాడుతున్న బల్జిలు, మేము కాపులు, మీ కాపులు వాళ్ళ స్థితిగతులు వేరే, వాళ్ళ జీవనశైలి వేరే, మా జీవనశైలి వేరే, మా స్థితిగతులు వేరే, మా ఆర్థిక పరిస్థితి వేరే. మమ్మల్ని గుర్తించండి, బల్జిలు రాజకీయంగా ఎదగనండి. మీరు అన్ని కార్పొరేషన్ పెట్టారు, అన్ని కులాలకు తీసుకొచ్చి పెట్టారు, మరి బల్జిలేం పాపం చేశారు? బల్జిలు కూడా ఒక కార్పొరేషన్ పెట్టండి, బల్జిలు బల్జిల అభివృద్ధి కూడా తోడ్పడండి అని చెప్పి ప్రతి రాజకీయ పార్టీని నేను మొట్టమొదటి వేడుకుంటాను. ఇప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ వినియోగించుకుంటున్నాను.